ఎంత ధైర్యం ఉంటే మీరు నన్ను కామెంట్ చేస్తారా? ఇలాంటి వాళ్ళు ఊరికే ఉండకూడదా? పై బాబాయ్, ఇంత గయ్యాలుగా ఉందేంటి? మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. కూల్ డౌన్ ప్లీజ్, రిలాక్స్. కర్చీఫ్ ఉందా? దీంతో నీ ముక్కు తుడిచావా? లేదండి, ఫ్రెష్. పర్వాలేదండి, మీరే ఉంచుకోండి. తీసుకో. ఏంటి అలా చూస్తున్నా? తాగుతున్నానా? ఓ ఆడపిల్ల తాగుతుంటే అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రేమలో ఫెయిల్ అయితే మీ మగాళ్ళు ఏం చేస్తారో? నేను అంతే. లేవండి, 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 అందరూ చూస్తున్నారు, లేవండి. ఎక్స్క్యూజ్ మీ బిల్. బిల్ నిల్. ఇక్కడ ఒక తెక్కలోడు ఉండాలి సార్. నేను విన్నానయ్యా, కానీ ఫీల్ అవ్వలేదు. సిగరెట్ కాలిస్తే మాత్రం ఫీల్ అవుతాను. ఓకే, నీకు రూమేగా కావాల్సింది, ఓల్డ్ కస్టమర్ తీసుకో. ఎంత సార్? అక్కర్లేదు, ఆల్రెడీ చైన్ ఇచ్చావు కదయ్యా, దాని బ్యాలెన్స్ నా దగ్గర ఉంది, ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్ లిఫ్ట్ పనిచేస్తుంది కదా? లిఫ్ట్ పనిచేస్తుంది, కానీ అందులో నేను ఎక్కడ ఉన్నాను. అదేంటి సార్? గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చారయ్యా, వెళ్ళు. వీడికి జన్మలో వెయిట్ తగ్గుద్దో లేదో. సార్ కొంచెం సౌండ్ లేకుండా వాంతి చేసుకోమండి సార్. ఇప్పటికే అందరూ లేచారు, కొంచెం సేపు ఇలాగే ఉంటే అందరూ వెళ్ళిపోతారు. పక్కనున్న మెడికల్ షాప్కి వెళ్ళి వాంతి రాకుండా మందులు తెచ్చుకోండి సార్. చాలా అమాయకత్వం ఉంది, ఎందుకు ఇలా అయిపోయిందో తెలియడం లేదు. మందు తాగేందుకు అసలు నేను చెప్పే కారణం ఎంతవరకు నిజం? నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు.
తెల్లారని లేవాలి. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నీకేం గుర్తుండదా? విచిత్రంగా ఉన్నావు నువ్వు. ఏంటి పిలుపులో తేడా వచ్చింది? రాత్రి నీ ఐడి కార్డ్ చూశాను. నీకంటే నేనే సంవత్సరం పెద్ద. ఇక్కడ నుండి నాతో మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. సర్లే, ముందు టవల్ ఇవ్వు. ఇదిగో బ్రష్ ఇక్కడ, పేస్ట్ ఇక్కడ, ఇక్కడే ఉన్నాయి తీసుకో. రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్. రెండు రోజుల క్రితం మొదలైన మా స్నేహంలో ఇలా రెండు రోజులు లాడ్జ్లో ఉండాల్సి రావడం చాలా విచిత్రంగా ఉంది. ఆలివర్ గోల్డ్ స్మిత్ సెడ్ వెన్ FIND ఇస్ ఫైన్ వై నాట్ WIND ఇస్ ఫైన్. ఎవర్రా కమీనే, చి 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 చి. ఏనైనా క్లాస్ అయిపోయే టైంకి వచ్చావు? బైక్ పంచర్ సార్. తమరేంటి బాబు? సేమ్ ప్రాబ్లం సార్. నువ్వు కూడా పంక్చరేనా? ఎగ్జాక్ట్లీ సార్. ఒరే, అబద్ధం చెప్తున్నానని ఎలాగూ తెలుస్తోంది, కనీసం కాపీ కొట్టకుండా మార్చేనా చెప్పండిరా. ముగ్గురు ఒకే బైక్ మీద వచ్చాం సార్. ముగ్గురు వచ్చి క్లాస్ అయ్యేంత వరకు ఒకే బెంచ్ మీద నిలబడండి. ఓకే స్టూడెంట్స్, సీ యూ టుమారో. మీరు నిలబడే ఉండండి. ఇదేంటి ఇక్కడికి వచ్చేసింది? బయటికి వెళ్దాం పద. అమ్మో, నెక్స్ట్ క్లాస్ చాలా ఇంపార్టెంట్, నేను రాను. నాకంటే ఇంపార్టెంటా? అవును. వస్తావా రావా? నేను రాను. ఫైనల్ గా అడుగుతున్నాను. నేను ఫైనల్ గా చెప్తున్నా. ఫిగర్ సాలిడ్ గా ఉంది. ఇలాంటి అమ్మాయిని ఎప్పుడు ఎలా పడగొట్టారా నువ్వు? ఏం లక్కీరా మావా, మా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందుకు పనికిరారు. అసలు అమ్మాయి ఎవరు నాకు తెలియదు అంటుంటే. చరణ్, బయట నీకోసం నీ గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది, వెళ్ళు. రానని చెప్పాను సార్. వెళ్ళమని ప్రిన్సిపల్ గారు చెప్పారు. ప్రిన్సిపల్ గారా? వెళ్ళకపోతే నిన్ను, పంపకపోతే నన్ను సస్పెండ్ చేస్తామన్నారు. తర్వాత నీ ఇష్టం. ప్రిన్సిపల్ దగ్గర ఏమని చెప్పావు? ఏముంది, నా కడుపు, అది తీయించుకోవాలి. దానికి కారణం నువ్వేం చెప్పాను? ఒక అమ్మాయి ఎంత పచ్చిగా అబద్ధాలు ఆడుతుందా సార్. నేను చెప్పావనే Thank you.
మీతో తిరిగి మాకు బోర్ కొట్టేసింది, అందుకే కొత్త బాయ్ ఫ్రెండ్స్ కొత్త లొకేషన్. కరిగిపోయిన ఐస్ క్రీమ్ గురించి, ఎగిరిపోయిన అమ్మాయి గురించి ఆలోచించడం వేస్ట్ రా. బెస్ట్ ఏంటి రే, చెర్రీ లాంటి డమ్మీ వెనకాల ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయి పడుతుందంటే అది బట్ స్ట్రెంత్ కాదురా. ఆ అమ్మాయి వీక్నెస్, దాన్ని మనం క్యాష్ చేసుకుంటే ఆ అమ్మాయి మన గర్ల్ ఫ్రెండ్ కావచ్చు. మన ముగ్గురం ఒకే అమ్మాయిని ట్రై చేస్తే బాగోదేమో. రే, ఎవరు ట్రయల్స్ వాళ్ళు చేసుకుందాం, ఎవరు ఒకరు సూపర్ స్టార్ అవుదాం. ఏంటిది? లవ్ లెటర్. లవ్ లెటరా? ఎంత సడన్ గానా? నాకు ప్రేమ మీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఇది మామూలు కథ కాదు. కదా, నువ్వు కథలు కూడా రాస్తావా? దీన్ని గనక సినిమాగా తీస్తే ప్రొడ్యూసర్ అవుతా? కాదు, సూపర్ హిట్. చదువు. నాకేం అర్థం కావట్లా. అర్థం చేసుకుని చదువు. సరే సరే, కొంచెం టైం ఇవ్వు, మొత్తం అంతా చదివి అర్థం చేసుకుని చెప్తా. రే, చెర్రీగాడు అమ్మాయి అక్కడ కూర్చొని ఉన్నారు, ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను. ఆ అమ్మాయిని ముందు నేను ట్రై చేసుకుంటాను, ఆ తర్వాత మీ ఇద్దరు నన్ను ఫాలో అవ్వండి. ఓకే, ఆల్ ద బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్ రా. ఏంటి, లవ్ చేస్తున్నావా? నీకు లవ్ చేయడం కూడా వచ్చా? నువ్వు ఇది మున్సిపాలిటీ తొట్టి అనుకున్నావా, పార్క్ అనుకున్నావా? ఏంట్రా రియాక్షన్? సూపర్ రెస్పాన్స్ రా మామ, మీరు కూడా ట్రై చేసుకోండి. అంత లేదమ్మా, సినిమా మొత్తం చూసాం, పద రేపు ట్రై చేసుకుందాం. హీరోయిన్ వేసిన ఒకే ఒక్క బాంబుతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. మిషన్ గన్తో పెట్టల్ని కలిసినట్టు శత్రువులందరినీ కాల్చిపారేసింది. హీరోని బంధించి ఉన్న డెన్లోకి హీరోయిన్ ఎంటర్ అయింది. బందీగా ఉన్న హీరోని రక్షించి తన భర్తగా చేసుకుంది. ఎలా ఉంది? అవును, అన్ని కథల్లో హీరో కథ హీరోయిన్ రక్షించేది, నీ కథలో ఏంటి హీరోయిన్ హీరోని రక్షిస్తుంది?